వెల్కమ్ టు హెల్త్ 24/7. ప్రతి పురుషుడిని వేధించే ఒకే ఒక అనుమానం అంగం పరిమాణం. ఈ అంశం చుట్టూ ఉండే అపోహలను తొలగించే ప్రయత్నమే ఈ వీడియో. ప్రముఖ మెన్స్ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి ఈ అంశం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఈరోజు మనం చాలామంది మగవాళ్ళలో ఉన్న కామన్ డౌట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరిలోనూ అటు చదువుకున్న వాళ్ళలోనూ చదువుకోని వాళ్ళలోనూ ఈవెన్ కొంతమంది మెడికల్ స్టూడెంట్స్లోనూ ఈ డౌట్ అనేది చాలా కామన్గా ఉంటుంది. పెనిన్ సైజ్ అనేది ఎంత ఉండాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా దగ్గరికి ఆల్మోస్ట్ క్లినిక్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇదే కామన్ క్వశ్చన్ అడుగుతుంటారు. డాక్టర్ గారు, పెనిన్ సైజ్ తక్కువగా ఉంది, నా పెనిన్ సైజ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నార్మల్గా ఎంత సైజ్ ఉండాలి, ఎంత సైజ్ ఉంటే నార్మల్ అని చెప్పడానికి ఎటువంటి అంటే పుస్తకాలు కానీ వీడియోస్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల చాలామందికి డౌట్. సో ఈ డౌట్ని ఈరోజు క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దానికి కొన్ని మోడల్స్ యూజ్ చేస్తాను. ఇవి పినైల్ మోడల్స్ అంటారు. చూడండి, ఇప్పుడు ఇవి సైజుల కొద్దీ మనకు ఉన్నాయి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ సజెషన్, ఎప్పుడైనా మీరు పినైల్ సైజుని మెజర్ చేయదలుచుకుంటే ఓన్లీ అది ఎరెక్షన్ స్టేజ్లో మాత్రమే మెజర్ చేయాల్సి ఉంటుంది. ఎరెక్షన్ లేని టైంలో మీరు మెజర్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఎరెక్షన్ టైంలో ఎరెక్షన్ బాగా ఉండి, ఎరెక్షన్ లేని టైంలో అసలు పెనిస్ కనిపించకపోయినా కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకు పెనిస్ కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని బరీడ్ పెనిస్ అంటాం. అంతే అంటే వాళ్ళకి పెనిస్ ఓన్లీ 1 సెంటీమీటర్ మాత్రమే కనిపిస్తుంటుంది. బట్ ఎరెక్షన్ వచ్చినప్పుడు నార్మల్, అంటే అంత మాత్రం ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉన్నట్టు కాదు. సో ఎప్పుడైనా మీరు పెనిస్ సైజ్ని మెజర్ అంటే కంపేర్ చేయాలి అనుకుంటే అది కేవలం ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం అందుకే ఎరెక్ట్ పినైల్ లెంత్ అంటాం. అంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు, మ్యాక్సిమం ఎరెక్షన్ ఉన్నప్పుడు వచ్చే లెంత్. సో ఇప్పుడు ఈ 4 మోడల్స్, ఇప్పుడు ఈ 4 మోడల్స్లో ఇప్పుడు ఎవరైనా చిన్న సైజ్ పెనిస్ అంటే ఇది. సో ఇది మన ఇండియన్ సినారియోకి కావాల్సిన మినిమం సైజ్. ఇది 3.5 ఇంచెస్ ఉంటుంది. సో మీరు ఒక స్కేల్ తీసుకొని ఆ స్కేల్ని ఇలా మెజర్ చేసుకున్నప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఆ స్కేల్తో ఇలా బేస్ నుంచి, స్కిన్ బేస్ నుంచి మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక వీడియోలో ఒక అబ్బాయి అడిగారు, సార్ ఎలా మెజర్ చేసుకోవాలి అనేది. అంటే పెనిస్ సైజ్ని ఈ బేస్ దగ్గర నుంచి ఈ టిప్ దాకా ఎంత ఉందని మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకవేళ 3.5 ఇంచెస్ సైజ్ ఉంది అంటే ఎరెక్ట్ పెనిస్ సైజ్, అది ఇండియన్ సినారియోకి అది సరిపోతుంది. అంతకన్నా తక్కువగా ఉంది అన్నప్పుడు మనం ఏదైనా దాన్ని చేయడానికి అంటే ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలి అని ట్రై చేయాలి. అండ్ నార్మల్ పినైల్ సైజ్ అనుకుంటే ఇది, అంటే ఇది మినిమం నార్మల్ అనుకుంటే ఇది. సో ఈ సైజ్ గురించి అసలు మరి వరి అవ్వకూడదు. ఎందుకంటే ఇండియన్ పినైల్ సైజ్కి ఈ సైజ్ వస్తే మనకు నార్మల్, ఇది అరౌండ్ మనకు 5.5 ఇంచ్ వస్తుంది. 5 to 5.5 ఇంచ్ అనుకోండి. సో ఎందుకంటే చాలామందికి ఈవెన్ 5 ఇంచెస్ పెనిస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ గారు నాకు పినైల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, సర్జరీ మాకు సర్జరీ కావాలని వస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకు తెలియదు. ఈ పార్న్ మూవీస్లో అవి ఆ ఇమేజెస్ చూసుకొని వాళ్ళ పెనిస్ సైజ్ చూసుకొని వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఎందుకంటే అది ఒక్కొక్క రీజన్ బట్టి, అంటే ఆఫ్రికన్ పేషెంట్స్లో ఒకలాగా ఉంటుంది, ఇండియన్ పేషెంట్స్లో ఒకలాగా ఉంటుంది, యూరోపియన్ అండ్ అమెరికన్ పేషెంట్స్లో ఒకలాగా ఉంటుంది. ఇది నార్మల్ సైజింగ్ గురించి. అండ్ అలాగే ఈస్ట్కి వెళ్ళినప్పుడు జపనీస్ అండ్ చైనీస్ పీపుల్కి ఒకలాంటి సైజ్ ఉంటుంది. సో మన ఇండియన్ సినారియోకి మీకు 3.5 ఇంచెస్ కన్నా ఎక్కువగా ఉంది అంటే ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి అది సరిపోతుంది. సో అన్నెసరిగా వరి అవ్వడానికి వీలే లేదు, మీరు ఏ డాక్టర్ని కలవడానికి అవసరం లేదు. ఓన్లీ మెజర్ చేసుకోండి, ఓన్లీ ఎరెక్షన్ టైంలో మాత్రమే మీరు ఇది మెజర్ చేసుకోవాలి. ఒకవేళ ఇంతకన్నా తక్కువగా ఉంది అంటే అప్పుడు మాత్రమే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అంటే డాక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచించి ఒకవేళ అవసరం ఉంటే ఏదైనా ఆపరేషన్ లాంటివి చేస్తారు. అదే ఎవరికైనా ఇలాంటి
పెనిస్ కానీ ఈ రెండింటికి సైజ్ అంటే 3.5 నుంచి 5 inches వరకు మధ్యలో ఉందనుకోండి, మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎటువంటి డౌట్ అవసరం లేదు, దాని గురించి ఆలోచించకుండా మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ పినైన్ సైజ్ గురించి ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. డాక్టర్ గారు నాకు ఇంతకుముందు పినైన్ సైజ్ నార్మల్గా ఉండేది, ఇప్పుడు ఈ మధ్య పినైన్ సైజ్ తగ్గుతూ ఉంది అని కొంతమంది వస్తుంటారు. అంటే అది కరెక్ట్, వాళ్ళ అంటే వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది జెన్యున్ ప్రాబ్లం. ఎందుకంటే పెనిస్ సైజ్ స్లోగా తగ్గుతూ ఉంది అంటే ఏదైనా హార్మోన్స్ అయినా తగ్గిపోయి ఉండాలి, లేదా పెనిస్లో ఉన్న బ్లడ్ వెసల్స్ ఏదైనా డ్యామేజ్ అయి ఉండాలి. సో మనం అప్పుడు వాళ్ళని మనం అది ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేయాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి తప్ప, మొదటి నుంచి డాక్టర్ నాకు 4 inches ఉంది నాకు పెంచుకోవాలి అని ఏ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాలి, ఇది చాలామంది మోసపోయే విషయం. ప్రపంచంలో ఎక్కడ పెనిస్ సైజ్ని ఇంక్రీజ్ చేసే క్రీమ్స్ కానీ జెల్స్ కానీ మెడికేషన్స్ కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే ఒకవేళ హార్మోన్ తక్కువగా ఉందనుకోండి, మనం హార్మోన్ ఇంక్రీజ్ చేస్తే మనం పెనిస్ సైజ్ పెరగచ్చు. కానీ అది ఎప్పుడు చిన్నపిల్లల్లో కానీ టీనేజర్స్లో కానీ మనం చేయొచ్చు. పెద్దవాళ్ళలో పెనిస్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు కేవలం ఏదో క్రీమ్ తీసుకొని ఆన్లైన్, ఎందుకంటే చాలామంది మీరు నైట్ టైం టీవీ చూస్తే ఈ ఆన్లైన్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఈ క్రీమ్ తీసుకోండి అప్లై చేస్తే పెనిస్ పెరుగుతుంది, క్రీమ్ అప్లై చేయడానికి ముందు అప్లై చేసిన తర్వాత అంటే మనకు మామూలుగా ఒబెసిటీ యాడ్స్ వస్తాయి చూస్తారా, అలా అంటే ఒక మనిషిని చూపించేసి ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత అని చూపిస్తున్నట్టు ఇలాంటి యాడ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది కేవలం 3000 కదా 5000 కదా అని మోసపోయి అవి క్రీమ్స్ కొనడము వాడము వస్తూ ఉంటాడు. డాక్టర్ గారు ఇవి క్రీమ్స్ కొన్నాను, 2 వాడాను 3 వాడాను, ఇవన్నీ బేసిక్గా ఫ్రాడ్ అనమాట. ఎందుకంటే అలాంటి ట్రీట్మెంట్ ఎక్కడైనా ఉంది అంటే ప్రతి డాక్టరు ఈవెన్ స్పెషలిస్టే కాదు మీ ఊళ్ళో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అలాంటి ట్రీట్మెంట్ గురించి తెలుస్తుంది, ఆయనే ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు కదా. ఎందుకు ఏ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేయట్లేదు అంటే అలాంటి మెడికేషన్స్ లేవు, మోసపోవద్దు. అండ్ రెండోది, అది మీకు వేరే పినైన్ సైజ్ ఏదైనా తక్కువగా ఉందని మీరు ఫీల్ అవుతున్నారో అది జెన్యున్గా అంటే నిజంగా తక్కువగా ఉందా, మీరు కేవలం దాని గురించి ఫీల్ అవుతున్నారా అనేది మీరు గమనించాలి. మీరు ఫీల్ అవుతున్నారు అనిపిస్తే అంటే పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోని అవసరం లేదు. పినైన్ సైజ్ 3.5 inches ఉంటే ఇప్పుడు 3.5 inches ఉన్నా 5 inches ఉన్నా 7 inches ఉన్నా సాటిస్ఫాక్షన్ లెవెల్లో డిఫరెన్స్ ఉండదు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో పినైన్ సైజ్ వాళ్ళు మాత్రమే డాక్టర్ని సంప్రదించండి. ఓకే వ్యూవర్స్, దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా ఈ కామెంట్ సెక్షన్లో అడగండి, దాని మీద ఫర్దర్ వీడియోస్ చేస్తాం. బై వ్యూవర్స్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.